अंदर नमस्कार इरोजु अमरावती रैतुलु राजधानी कोसम त्यागम चेसिन रैतुलु 33,000 एकरालु ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసిన రైతులు వాళ్ళు ఒకసారి న్యాయస్థానం నుంచి దేవస్థానం తిరుమల వరకు ప్రయత్నం పాదయాత్ర చేశారు ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర మొదలు పెట్టారు అయితే దురదృష్టం ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా పాదయాత్ర చేస్తూ మా దగ్గర భూములు ఈ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల కోసం మేము భూమి ఇచ్చాము దాన్ని రాజధాని అని చెప్పి తీసుకున్నారు దాన్ని అక్కడ కొనసాగించండి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు దానికి ఈ రోజు కొంతమంది మంత్రులు చేసే వ్యాఖ్యలు ధర్మాన ప్రసాదరావు గారు సీనియర్ మోస్ట్ మినిస్టర్ పొలిటీషియన్ ఆయన కృష్ణప్రసాద్ గారైనా ఈయన రెవెన్యూ మంత్రిగా ప్రసాదరావు గారు ఉత్తరాంధ్రని మీరు రచ్చగొట్టే దానికి వస్తున్నారు ఇది దండయాత్ర ఇది మాకు అర్థం కావటంలా ఇది ఉత్తరాంధ్ర సంస్కృతిని నాశనం చేస్తున్నారు అని చెప్పేసి శాంతియుతంగా వాళ్ళు పాదయాత్ర చేస్తే వాళ్ళ డిమాండ్ మీరు ఏదైతే శాసనసభలో చెప్పి తీసుకున్నారో ఆ రోజు ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చేసి శంకుస్థాపన చేసిపోయినారు ఆ రోజు బీజేపీ ఆ రోజు సిపిఎం కాంగ్రెస్ సిపిఐ అన్ని పార్టీలు ముక్త కంఠంతో దాన్ని మద్దతు ఇచ్చారు ఈ రోజు కూడా ఇస్తున్నారు ఆ రోజు వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా శాసనసభలో మద్దతు ఇచ్చారు మీరు మోసం చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చెప్పేసి ఆయన మాట్లాడితే రాజధాని వస్తే అభివృద్ధి వచ్చేస్తే విశాఖపట్నం ఆల్రెడీ అభివృద్ధి చెందింది ఈరోజు కొత్తగా అభివృద్ధి చెందేది కాదు మూడు రాజధానులు ఉంటే అభివృద్ధి చెందుతుందా అసలు రాజధాని ఏ ఊరు ఏది రాజధాని ఏ నగరం రాజధాని అని చెప్పుకుంటారు మూడు రాజధానులు ఉంటే అసలు పెట్టుబడులు ఎట్టు వస్తాయి ఈరోజు ప్రపంచంలో సౌత్ ఆఫ్రికా మూడు రాజధానులు ప్రయోగం చేసింది సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు డెవలప్ కాలే ఎక్కడ అభివృద్ధి చెందింది జోహాన్స్బర్గ్లో అభివృద్ధి చెందింది మూడు రాజధానులు ఉండే దగ్గర జరగలే ఈరోజు ఆ ప్రభుత్వం మూడు రాజధానుల మన ప్రయత్నం విఫలమైంది దాన్ని రద్దు చేస్తాము ఒకే దగ్గర రాజధాని పెట్టుకుంటామనే నిర్ణయానికి సౌత్ ఆఫ్రికా ప్రభుత్వం వచ్చింది ఈరోజు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ అది అట్లే ఉంది కానీ చికాగో న్యూయార్క్లు రాజధానులు కాకపోయినా అభివృద్ధి అక్కడే కనపడద్ది వాషింగ్టన్లో కాదు మీరు అట్లా యునైటెడ్ కింగ్డమ్లో మీరు లండన్ రాజధానిగా అట్టే ఉంది కానీ మాంచెస్టర్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది మాంచెస్టర్లో చికాగోలో ఆ రోజు కార్మికులు సమ్మె చేస్తే అది మేడే అని చెప్పేసి మే 1st మేడే అని ప్రపంచవ్యాప్తంగా ఒక కార్మికుల దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నారు అక్కడ చికాగో అభివృద్ధి చెందింది న్యూయార్క్ అభివృద్ధి చెందింది కానీ వాషింగ్టన్ డీసీ అట్లే ఉంది ఈ శాసన రాజధాని అనే కాన్సెప్ట్ ఇప్పుడు మహారాష్ట్రలో నాగపూర్లో ఒక శాసనసభ సమావేశాలు జరుగుతాయి బాంబేలో ఒకసారి శాసనసభ సమావేశాలు జరుగుతాయి ఇప్పుడు ఏమైపోయింది నాగపూర్కి ఆ శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు అధికార యంత్రాంగం టోటల్గా పోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సమావేశాలు అయినంత వరకు ఉండాలా ఆ సమావేశాలు అయిపోగానే తిరిగి మళ్ళీ బాంబేకి వచ్చేయాలా దానివల్ల ఉపయోగం ఏంది ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం రెండో శాసనసభ సమావేశాలు జరిపే నాగపూర్ది రద్దు చేయాలని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి నాగపూర్లో అసెంబ్లీ సమావేశాలు అవసరం లేదనే పరిస్థితి ఆ నిర్ణయానికి ఈరోజు వస్తుంది
నేనేమంటానంటే ఈరోజు హైదరాబాద్ ఇప్పుడు రాజధాని ఉంటే అభివృద్ధి చెందుతుంది అనేది ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. హైదరాబాద్ రాజధానికి ఉన్నప్పుడు విశాఖపట్నం అండ్ వరంగల్ రెండు అభివృద్ధి చెందాయి. ఇప్పుడు విశాఖపట్నం విశాఖలో ఉత్పత్తి రంగం అక్కడ అభివృద్ధి జరగాలంటే ఓడరేవు కావాలా. విశాఖపట్నంలో ఓడరేవు ఉంది, అక్కడ అనేక కంపెనీలు, అక్కడ పెంటెక్స్ 60,000 మంది ఉద్యోగాలు చేసేది వచ్చింది, బిహెచ్ఎల్ వచ్చింది, హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉంది, హిందుస్థాన్ జింక్ ఉంది, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఉంది, రిఫైనరీస్ ఉన్నాయి, ఫార్మా సెక్టర్లు ఉన్నాయి, విశాఖపట్నంలో ఉన్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అభివృద్ధికి అనుకూలమైన, ఈరోజు అనంతపురం లేపాక్షి దగ్గర 1,000 ఎకరాలు ఉంది, బెంగళూరు ఎయిర్పోర్ట్కి హైవేకి అతి దగ్గరగా ఉంది, అక్కడ ఐటీ యూనిట్స్ పెట్టుకునేదానికి అవకాశం ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలు అక్కడికి వచ్చేదానికి బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో రాజశేఖర రెడ్డి టైంలో బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా వోక్స్ వ్యాగన్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేశారు. దాంట్లో 11 కోట్ల రూపాయలు ఆనాడు బొత్స సత్యనారాయణ గారు ఆ సంస్థ తెచ్చేదానికి లంచం రూపంలో ఇచ్చాడని చెప్పేసి దుమారం చెలరేగింది. ఆఖరాన ఆయన మంత్రిగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు వోక్స్ వ్యాగన్ కంపెనీ ఒకటే చెప్పారు, అక్కడ ఒక క్లబ్ లేదు, ఒక పబ్ లేదు, ఒక రిక్రియేషన్ లేదు, మా యూనిట్ అడిగి రావాలంటే మేము రాలేము అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన సంగతి మనం చూసాం. ఈరోజు అమరావతి ఒక హెల్త్ ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేసుకోవాలా. అమరావతిలో బాబు గారు టైంలో ఒక ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చింది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది, విట్ లాంటి సంస్థలు వచ్చినాయి. అవే కాకుండా అనేక విద్యా సంస్థలు, అనేక ఇన్స్టిట్యూషన్స్, దాదాపు 125 ఇన్స్టిట్యూషన్స్ తెచ్చేదానికి, బ్యాంకులు కానీ అన్ని సంస్థలు తెచ్చేదానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ 120 సంస్థలకి అప్రూవల్ ఇచ్చి ఆ ప్రభుత్వం అప్పుడు భూములు కేటాయించేదానికి మనం సిద్ధపడ్డాం, కొంతమంది కేటాయించాం. ఈరోజు కొన్ని సంస్థలు ఫంక్షన్ అవుతున్నాయి, కొన్ని ప్రభుత్వం చర్యల వల్ల అవి ఆగిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. జాతీయ స్థాయి విద్యా సంస్థలు అక్కడికి వచ్చాయి, దాన్ని కంటిన్యూ చేసుకోవాలా. కానీ నేనేమంటానంటే ఈరోజు ఉత్తరాంధ్ర డెవలప్ చేయాలంటే చేసుకోండి, చెయ్యాలా చెయ్యాలా, చేసి తీరాలా. అక్కడ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు దాన్ని అభివృద్ధి చెయ్యొద్దు అని చెప్పేసి అమరావతి రైతులు చెప్పటంలే. ఏ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వాజ్పేయి గారు, ఇతర రాజకీయ పార్టీలు చెప్పిన మాట ప్రకారం మేము భూములు ఇచ్చామో ఆ మాట నిలుపుకోండి అంటున్నాయి, తప్పది. ఆ రోజు ఎందుకు ఈ ధర్మాన ప్రసాదరావు గారు వీళ్ళందరూ తలకాయ ఊపారు, ఎందుకు గంగిరెద్దుల్లాగా తలకాయ ఊపారు మీరు, ఈరోజు ఎందుకు థ్రెటన్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు? ఆడబిడ్డలు రైతులు రోడ్డు మీద నడుస్తుంటే మీకు వ్యతిరేకమా? ఆ రోజు ఎందుకు మీరు తలకాయ ఉంచుకొని జగన్మోహన్ రెడ్డి చెప్తే చప్పట్లు కొట్టారు, ఎందుకు ఆ రోజు వ్యతిరేకించలేదు? శాసనసభలో అమరావతి ప్రతిపాదన పెట్టిన తర్వాత మీరు ఎందుకు యాక్సెప్ట్ చేశారు, ఈరోజు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎక్కడైనా ఒక శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఎమ్మెల్యేలతో కూడా మంత్రులు దీన్ని కలిసేదానికి, అధికారులు కలిసేదానికి ఆ నియోజకవర్గ ప్రజలు వస్తారు. ఆ సమావేశాలు అయిపోగానే అక్కడ అధికారుల కార్యాలయాలకు పోతారు, పనులు చేసి పెడతారు. ఈరోజు మీరు చెప్పేది ఏంటంటే శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఎమ్మెల్యేలు అక్కడ ఉండేటప్పుడు తమ పనులు చక్క పెట్టుకునేదానికి ఇక్కడికి రావడం దండగా అమరావతికి, ఎందుకంటే ఆ అఫీషియల్ ఆఫీసులన్నీ విశాఖపట్నంలో ఉంటాయి. ఏదన్నా పని మీద రాజధానికి వస్తే అక్కడ డిపార్ట్మెంట్లో పనుంటే అధికారులను కలుస్తారు, ఎమ్మెల్యేని కలుస్తారు, మంత్రులు కలుస్తారు, జ్యుడిషియరీ కోర్టులో పనుంటే చూసుకుంటారు, ఆఫీసులో పనుంటే చూసుకుంటారు. కానీ ఈరోజు మీరు చెప్పేదేంటి, మీరు ఊరికే వచ్చి శాసనసభ సమావేశాలు పెడతాం, ఏదైనా ఉంటే విశాఖపట్నం రావాల్సిందే. ఈరోజు అనంతపురం నుంచి ఎక్స్ప్రెస్ బస్సులో అమరావతికి రావాలంటే 12 గంటలు పడుతుంది. అదే అనంతపురం చిత్తూరు జిల్లాలో విశాఖపట్నం పోవాలంటే అక్కడ మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ నువ్వు పెడితే, రాజధాని అక్కడ పెడితే, ఒక ఆఫీసులో పని ఉంటే
పోవాలంటే 17-18 గంటలు పట్టద్ది. ఇప్పుడు నడిబొడ్డున మొత్తం శ్రీకాకుళం నుంచి అయినా అనంతపురం నుంచి అయినా నడిబొడ్డున అమరావతి ఉంటే దాన్ని నాశనం చేయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేయటం ఏమిటి అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. మీరు ఉత్తరాంధ్రను డెవలప్ చేయండి, అనంతపురంలో ఐటీ హబ్ పెట్టండి, ఇక్కడ ఇండస్ట్రీస్, శ్రీ సిటీ ఇండస్ట్రీస్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, నెల్లూరులో పోర్ట్ ఉంది, ఆ ప్రాంతమును అభివృద్ధి చేయండి, అమరావతిని అభివృద్ధి చేయండి. అసలు మీకు ఒక కాన్సెప్ట్, మీకు ఎక్కడన్నా ఒక ఆలోచన, ఒక ప్రణాళిక ఉందా అని చెప్పేసి నేను అడుగుతుండా. ఈరోజు నేను ఇందాక చెప్పినట్టు వోక్స్ వ్యాగన్ విశాఖపట్నంకి ఎందుకు రాలేదు? ఈరోజు అక్కడున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఇప్పటికే ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఉత్తరాంధ్ర కల్చర్ అంటున్నారే ధర్మాన ప్రసాదరావు గారు, విజయసాయి రెడ్డి ఆయన టీం ఆయన గ్యాంగ్ అక్కడ సంస్కృతిని ఆల్రెడీ నాశనం చేసేసింది. మీకు ఒకటైతే నేను చెప్తుండా, మీరు రాజధాని ఏదో మీకు ఉరగబెట్టద్దని ఎవరైనా ఆలోచిస్తే పొరపాటు, వాళ్ళ చేతుల్లోకి పోయిందంటే విశాఖపట్నం సర్వనాశనం. ఇప్పటికే ప్రభుత్వ భూములు వేలాది కోట్ల రూపాయలు ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు, కంపెనీలను స్వాధీనం చేసేసుకున్నారు. అదే పరిస్థితి వస్తుంది అమరావతిలో. ముఖ్యమంత్రి గారికి మేము చెప్పే విజ్ఞప్తి ఏంటంటే 2,000 కోట్లు ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్లో ఒక్కొక్కటి 70%, 80% ఇవన్నీ నిర్మాణంలో ఉన్న ఆ బిల్డింగ్స్ని కంప్లీట్ చేసుకోండి, అంతేగాని ఉన్న ఎటు నాశనం చేస్తారని చెప్పేసి ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 2,000 క్రోర్స్ ఖర్చు పెట్టండి, 2,000 కోట్లు ఖర్చు పెట్టండి, అన్నీ పరిపాలన కేంద్రంగా మీకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు అమరావతిలోనే పరిపాలన కొనసాగిస్తున్నారు, ఆ ఇన్కంప్లీటెడ్ బిల్డింగ్స్ని ఒక 2,000 క్రోర్స్ ఖర్చు పెడితే అది అయిపోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు 2,00,000 కోట్ల రూపాయల ఆస్తి, దాన్ని 175 నియోజకవర్గాల అభివృద్ధికి ఉపయోగపడే 2,00,000 కోట్ల రూపాయల అమరావతి ఆస్తిని మీరు సర్వనాశనం చేసే ప్రయత్నం చేయటం ఇది కరెక్ట్ కాదు. రెండవది, శాంతియుతంగా వాళ్ళు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో వాళ్ళ మీద మీరు విషం కక్కటం కరెక్ట్ కాదు, మీరు జనాన్ని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు. ఇది రెండవది, మీ ఉత్తరాంధ్ర సంస్కృతికి వీళ్ళు ఎంటర్ అయితే పరిస్థితులు దుర్మార్గంగా ఉంటాయనేది కూడా ఆలోచించుకోండి. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికే ఎవరైతే గ్యాంగులు వచ్చి ఉన్నాయో, వైసీపీలో కొంతమంది గ్యాంగులు అక్కడ ఆస్తులు దురాక్రమణ చేయటం, అక్కడ ఉన్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, ఉన్న వాళ్ళని భయపెట్టేసేసి కంపెనీలను మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, పోర్టులు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, వీటన్నిటికీ అక్కడ మరి విరుగుడు కావాలంటే మీరు అది అమరావతి రాజధాని అందరికీ శ్రేయస్కరమైనది, మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్న ఆయన కూడా ఏకగ్రీవంగా అందరూ ప్రతిపాదించిన అమరావతి విషయంలో అనవసరమైన రాజకీయం చేయటం కరెక్ట్ కాదు. ధర్మాన ప్రసాదరావు గారి లాంటి సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన నిన్న మాట్లాడింది నాకు ఇష్టపడలే, ఆయన మాట్లాడే తీరు ఏమి ఉత్తరాంధ్ర అభివృద్ధి మా అవసరం లేదా మీకు అని మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పారు ఉత్తరాంధ్ర అభివృద్ధి అవసరం లేదని? శాసనసభలో శాసనసభ సమావేశాలు పెడితే ఏం పని మాకు నెల్లూరు వాళ్ళకి? పోతారు ఎమ్మెల్యేలు, మీరు జరిపే 2 రోజులు 3 రోజులు వస్తారు. సగటు పౌరుడికి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకి ఏ విధంగా మీరు శాసనసభ సమావేశాల వరకు అమరావతిలో పెడతామంటే ఏ విధంగా ఉపయోగం చెప్పండి, మాకు అర్థం కావటంలా. దాని బదులు ఎత్తేయండి, సింగిల్ రాజధాని అని చెప్పేసి అమరావతిలోనే పెట్టండి. ఏదైనా ఒక పని మీద వచ్చిన వ్యక్తి ఇటు జ్యుడిషియరీ కోర్టులో ఉంటే పని, ఇటు శాఖలో ఉంటే పని, ఇటు సమావేశాల్లో అప్పుడు మంత్రులు కలిసేదానికి, ఎమ్మెల్యేలు కలిసేదానికి, అన్నిటికీ ఒక కేంద్రంగా ఉంటే అనాలోచితంగా ప్రపంచంలో విఫలమైన సౌత్ ఆఫ్రికా ప్రయోగం విఫలమైంది. ఈరోజు మీరు ఆలోచించకుండా కేవలం ఉండే ఒక ద్వేషంతో దాన్ని నాశనం చేయాలనే ద్వేషంతో మీరు ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. సార్, వైసీపీ రౌడీలు నాయకులు ప్రజల ముందు దారి
పాదయాత్ర ఇప్పుడు వైసీపీ వాళ్ళది ఎట్టుందో మనం చూస్తున్నాం. వాళ్ళు మాట్లాడే వాడే భాష. అందులో ముఖ్యమంత్రి గారు మొన్న ఒకటి చెప్పారు మంత్రులకి క్యాబినెట్ మీటింగ్లో, మీరు మా కుటుంబాన్ని మాట్లాడుతుంటే మీరు నోరెళ్ళు పెట్టి చూస్తున్నారు, తిట్టండి, మీరు ఇష్టం వచ్చినట్టు తిడితేనే మేము మంత్రులు లేకపోతే మంత్రివర్గం మార్పు చేస్తానన్నాడు. మీరు తిట్టి మా కుటుంబాలను మీరు తిట్టి నిన్నేదో మీ కుటుంబాలని మాట్లాడినట్టుగా ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు. మీరు మంత్రులుగా ఉండాలంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, బరి తెగించి మాట్లాడండి. బరి తెగించి మాట్లాడే వాళ్ళని నిలుపుదల చేయాల్సిన ముఖ్యమంత్రి. మీకు మంత్రి పదవులు కావాలంటే, మంత్రి పదవుల్లో కొనసాగాలంటే మీరు బూతులు మాట్లాడండి అని చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ఏదైనా సాధ్యం. ఈ పాదయాత్ర చేసే వాళ్ళ మీద ఏదో ఒక విధంగా రెచ్చగొట్టి, అంటే ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడిన భాష కృష్ణప్రసాద్ గారు మాట్లాడి, ధర్మాన కృష్ణప్రసాద్ గారు వాడిన భాష వాళ్ళు చెప్పకనే చెప్పేసేసారు. మేము ఈ పాదయాత్రని సహించము అని చెప్పి చెప్తున్నారు. కానీ కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు వాళ్ళకు ఉన్నాయి. మీ ఒకవేళ ఏదైనా మీ గ్యాంగుల్ని మీ రౌడీలను రెచ్చగొట్టాల్సిందే, కానీ ప్రజల్ని రెచ్చగొట్టే అవకాశం మాత్రం లేదు. డెఫినెట్గా మీ గవర్నమెంట్ రాగానే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నారు మీరు. దానికోసం విశాఖపట్నంలో రాజధాని మీకు కావాలా? రెండోది ఏంటంటే, ఇక్కడ ఒక మంచి పనైనా సరే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జరిగితే దాన్ని నిలవన ఆపేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెళ్లి కానుకలు జరుగుతున్నాయి, దుల్హన్ ఉంది, 3.5 సంవత్సరం ఆపేసి ఇప్పుడు ఏదో మేము ఏదో పగలు కొట్టేశామని చెప్తున్నారు. ఎందుకు ఆపేశారు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జరిగిన ఒక మంచి పని కూడా కొనసాగేదానికి లేదు. బీమా ఆపేసేశారు, సంక్రాంతి కానుకలు ఆపేశారు. ఇప్పుడు మీరు పెళ్లి కానుకలు ఏదో చెప్తున్నారు కదా, కళ్యాణం వస్తని, ఈ 3.5 సంవత్సరం ఎవరిస్తారు? మీ తాత ఇస్తాడా? ఆ పేద బిడ్డలు చెందాల్సిన ప్రభుత్వం, ఒక ప్రభుత్వం వచ్చి రెండో ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏదైనా సరే తెలుగుదేశం టైంలో అది ఎంత మంచి గొప్ప కార్యక్రమం అయినా సరే దాన్ని ఆపేసేసి సునకానందం అదే జరుగుతుంది ఈరోజు.